నువ్వేంటి పున్నట్ నుండి చాలా సంతోషంగా కనిపిస్తున్నా? ఏం లేదు. ఇంకా రాలేదేమి? వస్తారు గోమతమ్మ, హైదరాబాద్ దాకా వచ్చేసారుగా, ఇక ఇంటికి చేరాలి అంతే. ఈశ్వర్ వచ్చేసాడు. వచ్చేసినాడా? ఎడా నా మనవడు ఎడా? నా కన్న, ఇంటికి వచ్చేసినావా? వా వా. ఇక ఈ పార్టీని వదిలి నువ్వు ఏడికి పోకూడదు. వెళ్ళడు. తన తప్పుల్ని తెలుసుకున్నాడు, దేవికి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకే సమస్య ఉండదు. ఆ పావి కూడా క్షమాపణలు చెప్పినాదా? దానివల్లే కదా ఇదంతా. నువ్వు మాట్లాడుతున్నది దేవి గురించి అయితే తను కూడా క్షమాపణలు చెప్పింది. ఇంకా నువ్వు పెంచుకో, వీడు మారాడు, నువ్వు చెడగొట్టకో. ఇది బాగున్నది, నేనెందుకు చెడగొడతాను? మామయ్య, మమ్మీ వచ్చేసింది, మీరు చూడలేదు. చాలా సంతోషం రజని, నువ్వు వచ్చేస్తే లక్ష్మీదేవి తిరిగి వచ్చినట్టుగా ఉంది. బాగున్నారా తయ్యా? ఇక శంకర్ని కూడా ఇంటికి వచ్చేయమని చెప్తాను. రజని వచ్చేసిందిగా. అవును డాడ్, మామయ్య కూడా వచ్చేస్తే అందరం కలిసి హ్యాపీగా ఉందాం. దేవి ఒక్కటే మిస్సింగ్. నేను భోజనాలు సంగతి చూస్తాను, మీరంతా త్వరగా వచ్చేయండి. అతయ్య, దేవిని కలిశాను, హ్యాపీగా ఉంది, నాతో చాలా బాగా మాట్లాడింది, ఇంటికి వచ్చేయమన్నాను, రానంది. మీరు చెప్పండి అత్తయ్య, మీకోసం మదురై దాకా వచ్చింది కదా, ఇక్కడ కూడా వస్తుందేమో. నువ్వు నిజంగా మారావా ఈశ్వర్? మున్న తమ్ముడు అలీకి యాక్సిడెంట్ చేయించాను. నమ్మలేకపోతున్నాను, ఇదంతా దేవికి తెలీదు, నిన్ను నమ్ముతోంది, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. తిక్క మనిషిలా ఉన్నాడు. అతనింటికి వెళ్ళటం ఏంటి? చాలా చికాక్గా ఉంది. ఎందుకు? నువ్వు రమ్మన్నా రాను పొమ్మన్నాడనా? ది గ్రేట్ ప్రతాప్కి ఈగో హర్ట్ అయిందా? నీకు ప్రాబ్లం ఉంటే నువ్వెందుకు వస్తున్నావు? నేను రమ్మన్నానా? నేను వెళ్తాను కదా. నువ్వైనా ఎందుకు వెళ్తున్నావు? 2 రోజులు ఆగు,
వాణ్ని ఇంటికి రప్పిస్తాను. థాంక్స్ చెప్పు. కారాపు. ఎందుకు? నువ్వు రావద్దు, నేను వాళ్ళతో వెళ్ళిపోతాను. కారాపు. నిన్ను ఒంటరిగా అక్కడికి పంపే ప్రసక్తే లేదు. కారాపు, దూకేనా? మేఘా! ఏంటి మేఘా ఇది? ఏంటి మేఘా ఇది? నాకు హెల్ప్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పాలంటే బలవంతంగా తీసుకొస్తావా? అలా తప్ప నీ బ్రెయిన్ పనిచేయదా? నువ్వు రా కన్నయ్య, నేను వెళ్తాను. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను మేఘా. చాలా కంచెలు నా మీద.